ఇక తెలంగాణలో బీజేపీకి అంత ఈజీ కాదు. ఏపీలో అయితే అస్సలే అడ్రస్ లేదు. మోడీ చరిష్మాకు చెల్లుచిట్టి పలుకుతున్న తెలుగు ప్రజలు అంటూ కూడా చూడొచ్చు. వాస్తవికంగా చెప్పాలంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీరు ఏమన్నా అనుకోరు కానీ తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంత స్కోపు లేదు, రాదు. నేను ఈ గ్రౌండ్ లెవెల్లో తిరిగిన ఏందన్నా గట్లా చెప్తున్నావు, నువ్వే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో మాట్లాడతావు కదా, మరి అట్లా మాట్లాడటం ఇట్లా ఎందుకు చెప్తాను ఏంది అంటారు కదా. నేను ప్రభుత్వానికి సంబంధించి కేసీఆర్కు వ్యక్తిగతంగా పంచాయతీ లేదు. నాకు కేసీఆర్ ప్రభుత్వ ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి మాత్రమే నేను చెప్తున్నా. ఇదే అంశానికి సంబంధించి ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా నాకు చెప్పే బాధ్యత ఉన్నది. ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా, తెలంగాణలో బీజేపీకి అంత ఈజీ కాదు, రైట్. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడాలి. తెలంగాణ ఏపీలో అసలు ఏపీ గురించే మర్చిపోదాం కానీ మనకు తెలంగాణ కావాలి. ఇది తెలంగాణలో బీజేపీకి అంత ఈజీ లేదని టైటిల్ పెట్టి మంచి రాష్ట్రం కదా. వాస్తవం ఏంటంటే మోడీ చరిష్మా తెలుగు రాష్ట్రాలలో ఉండదు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోరు. మోడీ చరిష్మా ఎక్కడో ఉన్న వాళ్లకు మన వాళ్ళు పట్టం కట్టరు, మన వాళ్ళ దగ్గర మనోళ్ళకే మనోళ్ళు పట్టం కడతారు. ఇదొక క్లారిటీ. రెండోది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈటల రాజేందర్ అయినా లేకపోతే రాజగోపాల్ రెడ్డి మొన్న జైనైన్ల గురించి చెప్తున్నా లిస్ట్ ఇది, దాని తర్వాత కొండా విశ్వేశ్వర రెడ్డి అయినా వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చాలా క్లియర్ కట్గా చూస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే వీళ్ళు కూడా ఎప్పుడు పార్టీ మారదాం అనే ఆలోచనలో డైలమాలో పడ్డారు అనేది మరొక అంశం. మొన్న పొంగులేటిని కలిసినప్పుడు కూడా మీరు ఆ పార్టీలోనే మీరు కూడా మాతో కలిసి రండి అని ఒక పంచ్ డైలాగ్ వదిలినప్పటి కూడా సైలెంట్ అయ్యారు అనేది మరొక అంశం. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి బలమైన నేతలు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఉమ్మడి 10 జిల్లాలు చూసుకుందాం. ఎగ్జాంపుల్ ఒక్కొక్క జిల్లాకు తీసుకొస్తా. ఇటు హైదరాబాద్కు సంబంధించి కావచ్చు, నల్గొండకు సంబంధించి కావచ్చు, వరంగల్కు సంబంధించి కావచ్చు, ఖమ్మంకు సంబంధించి కావచ్చు, ఆదిలాబాద్కు సంబంధించి కావచ్చు, నిజామాబాద్కు సంబంధించి కావచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా అన్ని జిల్లాలకు వెళ్తే ఎక్కడ బలమైన ఆర్థికంగా ప్రజలలో ఆ పేరుండి గెలుస్తాడు స్కోప్ ఉన్న నేతలున్నారా? పోనీ ఇప్పటి వరకు వీళ్ళు గెలిచిన ఎంపీ స్థానంలో ఇటు కిషన్ రెడ్డి కానీ లేకపోతే బండి సంజయ్ కానీ లేకపోతే ధర్మపురి అరవింద్ కానీ లేకపోతే సోయం బాపూరావు కానీ ఈ 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి కదా, దీని కింద ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్ని స్థానాలను వీళ్ళు గెలిపించుకొని తీసుకురాగలుగుతారా అనేది ఏమన్నా చెప్పగలుగుతారా, చేయగలుగుతారా? ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్తున్నా అంటే కేవలం ప్రచారం మాత్రమే సోషల్ మీడియాకు ఉన్నది తప్ప వాస్తవ విషయాలకు పరిగణలోకి వెళ్తే గ్రౌండ్ లెవెల్కు వెళ్తే అలాంటి పరిస్థితి లేదు. తెలంగాణలో బీజేపీకి అడుగు ఉంది, స్కోప్ ఉంది అంటే ఇప్పుడు బండి సంజయ్ కానీ ఎవరైనా ఏ నేతైనా తెలంగాణ బీజేపీ నేతలు ఎవరైనా ఇక్కడ ప్రజల కోసం ఇది చేసినాం అది చేసినాం లేకపోతే ఇంత చేయగలుగుతున్నాం అని చెప్తున్నారేమో కానీ వాస్తవాల రియాలిటీకి భారతీయ జనతా పార్టీ ఊహించిన దానికి చాలా తేడా ఉన్నది. నాగలోకానికి నక్కకు తేడా అని ఒక సామెత చెప్తాను చూడు, అట్లున్నది. తెలంగాణలో బీజేపీ ఏ విధంగా అధికారంలోకి వస్తుంది అన్న అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యకర్తలు ఉన్న వాళ్ళకు భరోసా కల్పించే నాయకత్వం కాదు, నాయకత్వం ఉన్న ఆర్థికంగా ఉన్న ప్రజల్లో చరిష్మా ఉండాలి. ఇన్ని రకాలుగా ఉన్న వాటికి లేదు. ఇది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అంతా కర్ణాటకలో ఓడిపోయిన అదే స్కోప్తోనే తెలంగాణలో వచ్చే ఒక స్ఫూర్తి అంటే కర్ణాటక ఒక హోప్ ఏదైతే ఉందో అంటే కర్ణాటక ఓటమి భయాన్ని ఆ కర్ణాటకలో జరిగిన ఆ ఓటమిని జీర్ణించుకోలేక తెలంగాణలో ఎట్లనైనా అధికారంలోకి రావాలి అంటే ఏదైనా చేస్తే చెప్పలేం కానీ వాస్తవికంగా ప్రజల మన్ననలు పొంది ప్రజల మనసులు గెలిచి ప్రజల ఓటు బ్యాంకు ద్వారా తెలంగాణలో బీజేపీ అనేది ఇప్పుడున్న పరిస్థితి అయితే చాలా కష్టమే. ఎందుకు చెప్తున్నా అంటే ఈ అంశానికి సంబంధించి మీరు ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి వాస్తవ విషయాలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది రంజిత్ అన్న అంటే వాస్తవమైన విషయం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే నేను గ్రౌండ్ లెవెల్లో రోజు తిరుగుతున్నా, కాదంటే ఇంటర్వ్యూలు చేయట్లేదు, కొత్త ప్రోగ్రామ్ తీసుకురావట్లేదు అంటే అన్న మార్నింగ్ ఈవినింగ్ న్యూసే చేస్తామన్నా బరాబర్ చెప్తున్నా. ఎందుకంటే వాడిని తీసుకొచ్చినా ఇంకెవరిని తీసుకొచ్చినా గదే ముచ్చట చెప్తాడు తప్ప ఆయన దగ్గర కొత్త ముచ్చట్లు ఏం లేదు. కాదంటే ప్రజలు ఏంటంటే కొత్త వ్యక్తిని తీసుకొస్తే ఓహో భలే బాగా మాట్లాడుతున్నాడు, వాళ్ళ పార్టీకి సంబంధించి బాగా చెప్తున్నాడు అంటే ఎవరిని తీసుకొచ్చినా గదే భజన చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇతర పార్టీలు ఎవరిని తీసుకొచ్చినా కూడా వాస్తవ పరిస్థితులు గవే అన్నట్టు. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఉంటుంది. వీళ్ళు చెప్పే అంశం ఏముంటుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది తప్ప కొత్తగా ఏం జరగదు అనేది నా అభిప్రాయం. రైట్, ఇక మరో అంశాన్ని పోదాం.